కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. మరోవైపు దొంగల భయం కూడా ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి తీరమంతా జనసందోహంతో నిండిపోయింది. ఐదో రోజు పుష్కరాల్లో జనం భారీగా తరలిరావడం మనం ఇక్కడ చూస్తున్నాం. కొవ్వూరు గోపాద క్షేత్రంలో లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించేందుకు భారీగా తరలి వస్తున్నారు. కాకపోతే ఇక్కడ పుణ్యస్నానం కంటే జనాలకి ఎక్కువగా దొంగల భయం ఇక్కడ చాలా ఎక్కువైపోయింది. గత నాలుగు రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి చోరీలు ఈ రోజు మాత్రం చాలా ఎక్కువగా రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తుల్ని దోచుకోవడమే లక్ష్యంగా చాలా మంది దొంగలు ఇక్కడ రెచ్చిపోతున్నారు. ఉదయం నుంచి సుమారు 30 మందికి పైగా ఇక్కడ వచ్చిన వారు బ్యాగులు పోగొట్టుకోవడం, విలువైన ఆభరణాలు అలాగే సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం జరిగింది. ఇక్కడికి భక్తులను అయితే పోలీసులు కంట్రోల్ చేయగలుగుతున్నారు, కానీ భక్తుల రూపంలో వచ్చినటువంటి ఇక్కడ దొంగలను మాత్రం అదుపు చేయడం చాలా కష్టతరంగా మారింది. దీంతో కొంత భక్తులు ఆందోళన వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. క్రౌడ్ ఎక్కువగా ఉండడం, అలాగే ఇక్కడ ఒక పక్క ట్రాఫిక్, మరోపక్క భారీగా వస్తున్న జనాన్ని ఎక్కడా నిలబడకుండా చేయడంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికక్కడ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా చిన్నపిల్లలు మహిళల రూపంలో ఎక్కువగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ప్రమాదం పొంచి ఉంది. వాళ్ళందరూ కూడా బ్యాగులు పక్కన పెట్టి స్నానాలు చేస్తున్నటువంటి వారిని వద్ద విలువైనటువంటి ఆభరణాలు అలాగే బ్యాగుల్లో ఉండేటటువంటి సెల్ ఫోన్లు చోరీలకు గురవుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడం కూడా నిజంగా పోలీసులకు చాలా కష్టమైనటువంటి పని, ఎందుకంటే ఎవరు స్నానాలకు వచ్చారు, ఎవరు దొంగతనాలకు వచ్చారు అనేది గుర్తించడం కూడా చాలా కష్టతరమైనటువంటి పని. దీంతో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో దొంగతనాలు బారిన పడినటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ మనతో మాట్లాడేటందుకు కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? మేము రాజమండ్రి నుంచేనండి. మా హోమ్ టౌన్ రాజమండ్రియే. అండ్ ఇక్కడ ఇదేంటి, 5 డేస్ నుంచి మేము రాజమండ్రిలోనే స్నానం చేస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ రోజు గోష్పాద క్షేత్రంలో స్నానం చేద్దాం అని వచ్చాం. ఎలా ఉంది? దొంగలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? మేమైతే అనంతపురం నుంచి వచ్చామండి. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. ఇక్కడ చాలా రద్దీగా ఉంది, చాలా ఎక్కడి నుంచి వస్తున్నారు. అది కాక వీళ్ళ వసతులు కూడా అన్ని బాగున్నాయి, వాటర్ ప్యాకెట్స్ అన్ని అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి, మేము ఎంజాయ్ చేస్తున్నాం బాగా. అండ్ మెయిన్లీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ కొద్ది డేస్ లో ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద హ్యూజ్ ప్రాబ్లం అండి. అక్కడ రాజమండ్రి అవనివ్వండి, ఇక్కడ ఇక్కడ కొవ్వూరులో అవనివ్వండి, అస్సలు ట్రాన్స్పోర్టేషన్ లేదు. మేమంతా వాక్ చేస్తున్నాం చాలా దూరం నుంచి. మేము కూడా రాజమండ్రి నుంచి వస్తున్నాము, కంచి నుంచి వచ్చాము ఫ్రెండ్స్ కోసం. ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉన్నది, కానీ 5 డేస్ నుంచి ఇక్కడ స్నానం చేస్తున్నాం మేము. కానీ చాలా బాగుంది, ఎంతైనా బాగా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ, బాగున్నది. అంటే మీకు ఇక్కడికి వచ్చాక ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అవుతాయి ఏమనండి, విఐపీ ఘాట్, సరస్వతి ఘాట్, అదే విఐపీ సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్, ఎక్కడ చూసినా సరే దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఇవే ఎక్కువ అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి. మేము కూడా చాలా అలర్ట్ అయ్యి జాగ్రత్త, చున్నీలు తప్పకుండా అడుగుతున్నాం, ఎందుకైనా మంచిది అన్నట్టు అలా ఉంది పరిస్థితి. అండ్ ఇంకా ఫస్ట్ డే తో చూస్తే ఫస్ట్ డే చాలా మంది చనిపోవడం వల్ల గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది, బాగా మానిటరింగ్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్, బట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ అని నేను ఫిక్స్ మేము అనుకుంటున్నాం. అందరూ అదే ప్రాబ్లమ్ కింద ఫీల్ అవుతున్నాం. అండ్ సన్ కూడా వెరీ హాట్ గా ఉంది కదండి, సో ట్రాన్స్పోర్టేషన్ ఇంకొంచెం వసతులు కల్పిస్తే ఇంకా బాగుండేది. పోలీసులు కూడా బాగా పాపం చాలా కష్టపడుతున్నారండి, సేవ తీసుకుంటున్నారు. వీ కెన్ అబ్జర్వ్ దట్. కొవ్వూరులో ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఇది. మొత్తం కూడా ఇక్కడ వచ్చేటటువంటి భారీగా కొవ్వూరు రాజమండ్రి నుంచి వస్తున్నటువంటి జనం కూడా, అంటే ఇక్కడ రాజమండ్రిలో స్నానాలు చేయాల్సిన వాళ్ళందరూ కూడా కొవ్వూరు చేరుకోవడంతో ఇక్కడ రద్దీ గంటకంటికి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇదే సమయాన్ని అనువుగా చేసుకుని దొంగలు రెచ్చిపోవడం అనేది మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. కొవ్వూరులో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ లో ప్రతి 5 నిమిషాలకు ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. బ్యాగ్ పోగొట్టుకున్నారు, పర్స్ పోగొట్టుకున్నారు, సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారు అనేది. కాకపోతే ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటటువంటి భక్తులు ఎట్లయినా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చాక ఇక్కడ విలువైన ఆభరణాలు కానీ వస్తువులు సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే తిరిగి వెళ్ళడం అనేది చాలా కష్టతరంగా మారుతుంది. డబ్బులు లేకపోయినా సెల్ ఫోన్ కమ్యూనికేషన్ లేకపోయినా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి తనకు తెలిసిన వారికే మీరు విలువైన వస్తువులు అందించి లేదా ఎవరినైనా కాపలా పెట్టి పుణ్యస్నానాలకు వెళ్లాల్సిందిగా ఇక్కడ కోరుతున్నారు. లేదంటే కనుక భక్తులకు మాత్రం ఇబ్బందులు పడడం అనేది మాత్రం చాలా స్పష్టమవుతోంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా భక్తులు మరీ లక్షల సంఖ్యలో తరలి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సెలవు దినాలు కావడంతో వచ్చిన భక్తులందరూ కూడా ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. మరోపక్క ఎండ కూడా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పగలు 40 డిగ్రీలు సెంటీగ్రేడ్ దాటడంతో ఇక్కడికి ప్రయాణించాలన్నా అలాగే మంచినీటి సౌకర్యాలు
ఉండాలన్నా కూడా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఆలయాల్లో కూడా దొంగ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో మహిళలు రెచ్చిపోతున్నారని ఇక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా రానున్న రోజుల్లో పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా జాగ్రత్త వహించాలి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొదట్తో కంపేర్ చేస్తే గోష్పాద క్షేత్రం కొవ్వూరులో ఇవాళ రద్దీ బాగా కనిపిస్తోంది. ఆదివారం కావడంతో రేపు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అయితే దొంగల బెడలు ఎక్కువగా ఉందని అక్కడి నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అలాగే ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్నామని భక్తులు కొవ్వూరు నుంచి చెప్పడం.